గుడ్డు పెట్టకం చేశారు అనుకోండి పొదుగుద్ది పుల్లికం చేస్తే ఏమవుద్ది పొనకదు పొడుచు తినేస్తే మరి గుడ్డు పెట్టకం చేశారు అనుకోండి పొదుగుద్ది అండి పుల్లికం చేస్తే ఏమవుద్ది పొడుచు తినేస్తే ఆ గుడ్లు పుంజుల కింద వేసాం మరి ఆ కంపెనీలు ఎక్కడికి వెళ్ళినాయి సార్ ఆయన తీసుకొచ్చిన కంపెనీలు పుంజుల కింద వెళ్ళిపోయినాయి పుంజుల కింద వెళ్ళిపోయినాయి మరి అంతే కదండి ఇప్పుడు మేము సిద్ధం పోస్టర్లు పెట్టుకున్నారు ఫ్లెక్సీలు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అప్పుడు టికెట్లు తగ్గించారు బాలకృష్ణ అఖండ సినిమా అప్పుడు రేట్లు తగ్గించారు తర్వాత రేట్లు పెంచుకున్నారు యాత్రకి చెప్పేదేనండి యాత్ర సినిమా చూడొచ్చు యాత్ర సినిమా కాదు మా ఆంధ్రప్రదేశ్ లో షకీల సినిమా రిలీజ్ అయినా సరే మేము గవర్నమెంట్ డబ్బులతో చూపిస్తాం ఫ్రీగా చూపిస్తాం ప్రజలకు ఉపయోగపడే సినిమా ఏది రిలీజ్ చేసినా సరే మేము బ్యాన్ చేస్తాం మేము టికెట్లు అమ్ముకునేది ఎవరు అనుకున్నాం బ్రాండీ షాపులు కాడ కాపలు ఎవరు మాస్టర్లు మాస్టర్లు గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాస్టర్లు మాకు చదువు చెప్పిన గురువులే మాస్టర్ ఒక క్వార్టర్ ఇప్పించండి అని అడుగుకుంటాం అని అడుగుతాం అడుగుకుంటాం కదా అడుగుతాం సినిమా థియేటర్ గారికి వెళ్తే ఎంఆర్ఓ గారు టికెట్లు అమ్ముతాడు కలెక్టర్ గారు టికెట్లు అమ్ముతాడు ఎస్ఐ గారు టికెట్లు అమ్ముతాడు సిఐ గారు టికెట్లు అమ్ముతాడు పనికి మాలిన సినిమాలు సెకిలే సినిమా రిలీజ్ అయినా వాళ్ళే అమ్ముతారు టికెట్లు పనికొచ్చే సినిమా మాత్రం టికెట్లు దొరకవు అసలు సినిమాయే జరగదు అక్కడ ఇవాళ సిద్ధం అంటున్నాడు నేను ఓన్లీ ఓటర్ని నేను ఓటర్ని నేను సంసిద్ధం ఇంటికి పంపిస్తాకి సంసిద్ధం 60-93 నెంబర్ సేమ్ పంపిస్తాకి నేను సంసిద్ధం నేను వచ్చా నా బాధ్యతగా నేను వచ్చా నేను ఓటర్గా నేను టీడీపీ కండవా కప్పుకుని వచ్చా జన సైనికుల్ని ఎంట పెట్టుకొచ్చా వారు వన్ సైడే దేనికి సిద్ధం నువ్వు పోలవరం పూర్తి చేసావా పోలవరం పూర్తి చేసావా 73% చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే దాన్ని ఏమన్నా ఉన్నదాన్ని పూర్తి చేసావా చేసావా డ్రైవ్ హోమ్ వాళ్ళు కూడా కొట్టు తొప్పింది అన్నా క్యాంటీన్ తీసేసి రాజన్న క్యాంటీన్ పెడతానన్ను జనాలందరికి అన్నం పెట్టే కార్యక్రమం అది అన్నా క్యాంటీన్ తీసిపాడు తప్పావు ప్రజావేదిక నీ పత్రం ఎప్పుడు మొదలైందంటే ప్రజావేదిక ఎప్పుడైతే కూల్చేసావో అప్పుడే నీ పత్రం మొదలైంది అది తెలుసు సత్తలేదు నువ్వు తొక్కలక్కో కదా ఎవడ మాట ఏనో నీకు దరిద్రులు ఏంటంటే నీకు లక్షల జీతాలు తీసుకుని నీకు వెనకాల సలహాదారులు మొన్న ఇప్పుడు ఈ సలహాదారుల మాట మళ్ళీ రిపీట్ ఎందుకు చేస్తున్నా అంటే పవన్ కళ్యాణ్ గారిని 24 సీట్లకి ఎందుకు తీసుకున్నారు మీరు 175 సీట్లు తీసుకోవచ్చు కదా అని కొంతమంది వాగుతున్నారు పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్నది చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉన్నది నీ వెనకాల ఉన్న కొద్దిగా సలహాదారులు కాదు వాళ్ళు తెలివైన వాళ్ళు వాళ్ళు ముందు చూపు ఉన్నవాళ్ళు అందుకని గ్రౌండ్ నుంచి ఎదగాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ నుంచి మొదలు పెడదామని 24 సీట్ల కాడి నుంచి మొదలు పెట్టాడు అది అర్థమైందండి అది నేను సిద్ధం దేనికి సిద్ధం నేను సంసిద్ధం నిన్ను దింపడానికి షట్టు మడత పెట్టినా కోడిగుడ్డు పెట్ట కింద పెట్టినా ఆ రోజా ఒకసారి అందండి ఆడవాళ్ళ గురించి మనం మా నాయకుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడు కూడా ఆడవాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు అన్నారు ఆయన క్లియర్గా చెప్పాడు నాకు పొసకలేదు నాకు పొసకలేదు వేరే దాన్ని చేసుకున్నాను నీకు చెయ్యట్టు లాగలేదు కదా ఇవాళ గుంటూరులో రైల్వే స్టేషన్ దగ్గర ఒక అమ్మాయి మీద మానభంగం జరిగింది ఆ వేళ హోమ్ మినిస్టర్ గారు మాట్లాడిన మాటలేంటి మద్యం మత్తులో ఏదో జరిగిపోయింది రోజా గారు మాట్లాడిన మాటలేంటి గోరంల బుచ్చి చౌదరి గారు వయసు ఎంత పార్టీ స్థాపించిన కాడి నుంచి ఉంటున్నాడు ఆయన ఏం చేస్తారు మా చేస్తారు రేపు చేస్తారు బుచ్చి చౌదరి గారు ఆయన చేయడు పాపం ఆయన చేయనివాడు కూడా కాకపోతే నాకు ఓపిక లేదరా మీరు చూసుకుంటారు అంటే కనుక మా కార్యకర్తలు చాలామంది ఉన్నారు తోలెక్కిపోయి మేము కానీ ఏంటంటే అండి ఆ భాష తప్పు కదా మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నాం మేము అసెంబ్లీలోకి వెళ్తే అసెంబ్లీలో గంటకు ఎంత ఖర్చు అవుతుంది అన్ని లక్షల ఖర్చు పెట్టి మిమ్మల్ని అసెంబ్లీలో పంపించింది ఎందుకు బూతులు మాట్లాడుకుంటాక
సన్న బియ్యం ఇస్తామన్నారు. సన్న బియ్యం ఎందుకని అడితే నీ అమ్మ మూగుడు ఇస్తాడనే ఒకడు యాదవాడుతాడు నోట్లో కిళ్ళి చేసుకుని ఆడి చదివింది 5వ తరగతి. మొత్తానికి వస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారిని బయటకు పంపించారండి. ఇప్పుడు ఈ జనాలు చూస్తాం మీకు అర్థం అవట్లేదు. ఇందులో ఎవడి చేతిలో అన్న క్వార్టర్ చేసా కానీ బిర్యానీ పొట్లం కానీ జేబులు 500 కానీ ఉన్నాయా? ఎవరి కాళ్ళు నడిచి వస్తున్నారు, సైకిళ్ళు వేసుకొస్తున్నారు, కార్లు వేసుకొస్తున్నారు, లారీలు